కడప జిల్లా బి కోడూరు మండలం ఆనవారిపల్లె గ్రామంలో తహసీల్దార్ మధురవాణి, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బి కోడూరు సింగిల్ విండో అధ్యక్షుడు ఓ ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చౌదరి రామకృష్ణారెడ్డిలు లబ్దిదారులకు 44 ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బి కోడూరు మండల సింగిల్ విండో అధ్యక్షుడు ఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 కుటుంబాలకు ఇంటి పట్టాలను కల్పించారని, అందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయమన్నారు. అదేవిధంగా ప్రతి పేదవారికి ఇళ్లు కల్పించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాలు పొందిన లబ్దిదారులకు కాలనీలు ఏర్పాటు చేసి అభివృద్ది చేస్తారన్నారు. ముఖ్యంగా రైతాంగాన్ని సైతం ప్రజానీకాన్ని ఆదుకోవడమే సీఎం జగన్ లక్ష్యమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుగ్గిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బాగా చెప్పి తీసుకోవాలప్ప. 2011 పెట్టిందే ఆన్లైన్ లో, 2011 మా ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి మామూలు కాదు సవాల్ ఎకరాలు మేము గుర్తుంది.